మీ పేరు? బాలరాజా. నేను ఇప్పుడు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కదా, నిన్న ప్రమాణస్వీకారం కూడా అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం ఎలా ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే మొన్నటి వరకు స్పీకర్ లోతులో ఉండే, ఇప్పుడు రేవంత్ నా అధ్యక్షుడు ఇచ్చారు కదా, ఇంకా కాంగ్రెస్ పార్టీ పక్క బలోపేతం చేస్తాడు. నెక్స్ట్ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ అధికారంలోకి రాబోతుంది. నెక్స్ట్ పక్క కాంగ్రెసే తెలంగాణ అధికారం ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. ఒక పక్క ఏమో నేషనల్ పార్టీ బీజేపీ ఉంది, ఇంకో పక్క అధికార పార్టీ ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ఉంది. ఈ రెండింటిని అధిగమించి రేవంత్ రెడ్డి గారు 2024 ఎలక్షన్స్లో గెలుస్తారా? పక్క అన్న రేవంత్ అన్న దగ్గర వయసు ఉంది. అన్న చెప్పినట్టు రేవంత్ అన్న చెప్పినట్టు వయసు ఉంది, శక్తి ఉంది, కంపల్సరీ పోరాడతాడు యువత కోసం. పక్క తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం పక్క రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తున్నాడు 2023లో. అదేలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు, ఇంతవరకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం లేదు, ఎవరికి లేదు, నెలవృత్తి ఏదో ఇస్తున్నాడు, డిగ్రీ చదువుకుంటే 3000 ఇస్తున్నాడు, అది లేదు, ఏదో ముసలోళ్ళకి ఆసరా పింఛన్లు రైతు బంధు ఇచ్చి వాళ్ళ మభ్య పెడుతున్నాడు తప్ప ఏమీ లేదు దీంట్లో. ఇంతవరకు ఒక పోస్ట్ వేయలేదండి, ఇంతవరకు ఒక గవర్నమెంట్ పోస్ట్ లేదు. ప్రతి ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇప్పుడు నల్లగొండ డిస్టిక్లో చూసుకుంటే, ఖమ్మంలో చూసుకుంటే, ఎక్కడ తెలంగాణ యావత్ తెలంగాణలో చూసుకుంటే పక్క ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటున్నారు. మన యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫస్ట్ తొందరగా వీళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇవన్నిటికీ సమాధానం దొరికింది అంటారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే? పక్క అన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తున్నాడు. పక్క కేసీఆర్ని అన్న అడుగున రేపు పక్క అడ్డుకుంటాడు అన్న, అడ్డుకుంటాడు. ప్రతి ఒక్క క్వశ్చన్కి సమాధానం చెప్తాడు రేవంత్ అన్న. రేవంత్ అన్న ఇవ్వడం చాలా కరెక్ట్. పిసిసి నేను ఒక యూత్ కాంగ్రెస్ మెంబర్గా నేను చెప్తున్నా. కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళ సపోర్ట్ ఉందా రేవంత్ రెడ్డి గారు? పక్క అన్న ఇంతకుముందుకు జస్ట్ ప్రచారం జరిగింది, రేవంత్ అన్నకి పిసిసి ఇస్తే మేము రాజీనామా చేస్తామని సీనియర్లు అన్నారు. కానీ అది జస్ట్ ప్రచారం వరకే ముగిసింది. ఇప్పుడు రేవంత్ అన్న ఓర్పుతో సహనంతో ప్రతి ఒక్క సీనియర్ ఇంటికి వెళ్తున్నాడు, సీనియర్లు అందరినీ కలుస్తున్నాడు. సీనియర్లు కలిసి అందరం మనం కలిసి పనిచేద్దాం, కాంగ్రెస్ పార్టీని అది అధికారంలో తెద్దాం, ప్రజలకు మేలు చేద్దాం, పక్క తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేద్దామని మన రేవంత్ అన్న పొద్దున రాత్రి కృషి చేస్తున్నాడు. చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటి నుంచే స్టార్ట్, మొన్న పిసిసి ఇచ్చిన నుంచే స్టార్ట్ చేసిండు. సీనియర్లను చాలామందిని కలుస్తున్నాడు, ఓర్పుతో సహనంతో కలుస్తున్నాడు. పిసిసి వచ్చిందన్న అహంకారం లేదు అన్నకి, ఓర్పుగా వెళ్ళి అందరింటి కలుస్తున్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళకి పిసిసి ఇస్తే గాంధీ భవన్లో పోయి కూర్చున్నటోళ్ళు, అదే రేవంత్ అన్నకి పిసిసి ఇచ్చారు కాబట్టి అందరినీ కలుపుకొని పోతున్నాడు రేవంత్ అన్న. చిన్నోళ్ళని కానీ, పెద్దోళ్ళని కానీ, యూత్ని కానీ, సీనియర్లను కానీ అందరూ కలుపుకొని పోతున్నాడు మన రేవంత్ అన్న. సీఎం సీఎం అంటే అలా అన్నాడు. సీఎం అన్నట్టు ఇప్పుడు ఎవరు లేదు కాంగ్రెస్ పార్టీలో, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, ఇంతే తప్ప ఇంకా ఎవ్వరు లేరు, ఏ నాయకుడు లేదు. ఎవరన్నా సీఎం అంటే వాళ్ళని బహిష్కరిస్తా అన్నాడు. చాలా కరెక్ట్గా చెప్పింది అన్న ఈ మాట. కానీ మన యూత్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అభిమానంతోనే అంటున్నారు. నేను కూడా అభిమానంతో అన్నను అభిమానిస్తాను. నేను కూడా ఒక యూత్ కాంగ్రెస్, మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ నేను మెంబరు. నేను కూడా అన్నను అభిమానిస్తాను. రాబోయే ఎలక్షన్లో అన్న సీఎం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. న్యాయం జరిగిద్దా రేవంత్ అన్న వస్తే? పక్క అన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే రైతులకు ఫస్ట్ న్యాయం జరుగుతుంది, తర్వాత విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అన్న. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ 2023 అధికారంలోకి రేవంత్ అన్న తీసుకొస్తున్నాడు. కంపల్సరీ రేవంత్ అన్న నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఖాయం. ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు రావన్నా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నాయకత్వంలో అధికారంలోకి వస్తుంది. రేవంత్ అన్న ఓర్పు సహనంతో ముందుకెళ్తుండు, పక్క కాంగ్రెస్ పార్టీ 23లో అధికారంలోకి వస్తుంది. అంటే ఇప్పుడు యూత్ మొత్తం రేవంత్ అన్నకు సపోర్ట్గా ఉన్నారంట? పక్క అన్న యావత్ తెలంగాణ యూత్ వచ్చేసి రేవంత్ అన్నకు సపోర్ట్ ఉన్నారన్న. రేవంత్ అన్న సపోర్ట్ ఉన్నారు, పక్క రేవంత్ అన్న అధికారంలోకి రాబోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నకి దూకుడు ఎక్కువ అంటున్నారు, మరి ఆ దూకుడు ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో పనికొచ్చిద్దంట గెలవడానికి? రేవంత్ అన్న దూకుడు అంటే ఆ దూకుడు కాదు, రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలనే ఒక ధోరణితో ముందుకెళ్తుంది తప్ప దూకుడు అహంకారం లేదు అన్నకి. అందరితో కలుపుకొని సీనియర్లను కానీ, సీనియర్లని మన యూత్ కాంగ్రెస్ మెంబర్స్ని కానీ, యూత్ని కానీ, మన యువతని కానీ ముందు కలుపుకుంటూ వెళ్తుండు ముందుకు. ఇక ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్కి మాత్రం సరైన సమాధానం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక నికాస్ అయిన నాయకుడు పిసిసి అధ్యక్షుడు, ప్రజెంట్ పిసిసి అధ్యక్షుడు మన రేవంత్ అన్న ఒక్కడే. రేవంత్ అన్న పక్క సమాధానం చెప్తాడు, 2023లో అధికారంలోకి వస్తుంది పార్టీ.